హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పల్లవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. 1 వీక్ తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ 1 వీక్ అంటే దసరా హాలిడేస్లలో మేము ట్రిప్ అయితే వెళ్ళాము. సో ట్రిప్కి వెళ్ళాం కాబట్టి మీకు వీడియోస్ని షేర్ చేసుకోలేకపోయాను. సో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏంటి, ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూసేసేయండి. ఫస్ట్ అయితే మేము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ అయితే అలా బయలుదేరామండి. దసరా హాలిడేస్ ఇచ్చిన నెక్స్ట్ డేనే మేము ఈ ట్రిప్ ప్లానింగ్ చేసుకున్నాము. సో మార్నింగ్ అయితే బయలుదేరాము అందరం కలిసి. సో ఈ ట్రిప్ ఏంటి, ఎక్కడికి వెళ్తాం అనేది నేను చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మేము ఈ 9 డేస్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ 9 డేస్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది ఒక్కో వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మేము ఓఆర్ఆర్ నుంచి బయలుదేరి వెళ్తున్నాము. మార్నింగ్ 11 or 10:30 11 అలా అయిందండి, టైం కరెక్ట్గా గుర్తులేదు. అలా బయలుదేరిపోయాము. ఇంకా అందరం కార్లలో వెళ్ళామండి, 4 ఫ్యామిలీస్ 3 కార్లలో అలా వెళ్ళాము. ఇంకా మధ్యలో టైం వచ్చేసి 1 అవుతుంది, ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేసుకోవాలని ఒక దగ్గర ఆగాము. ఈ హోటల్ పేరు వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్ అండి. ఇక్కడ వచ్చేసి లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. యాక్చువల్లీ మేము ఈ ట్రిప్ ముందుగా ప్లానింగ్ చేసుకోలేదండి, అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. ఈవినింగ్ అనుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అలా బయలుదేరిపోయాము. అండ్ వెళ్ళేటప్పుడు కూడా వేరే వేరే ప్లేసెస్ అనుకున్నాము, బట్ మేము వెళ్ళిన ప్లేసెస్ వేరే. ఎక్కడికెక్కడికి వెళ్ళామనేది నేను టోటల్గా చెప్తాను. నా వీడియోస్ని ఎవరు మిస్ అవ్వకుండా టోటల్గా చూడండి. మేము ఈ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశామనేది మీకే అర్థమవుతుంది. సో వీడియోస్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి, ఎవరు మిస్ కాకుండా చూడండి. మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసుకొని బయటికి వచ్చేసి ఫోటోషూట్ అయితే తీసుకున్నామండి. బయట గార్డెన్ టైప్లో ఉంది, సో అక్కడికి వచ్చేసి ఫోటోషూట్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ విధంగా దసరా హాలిడేస్లో ట్రిప్కి వెళ్తామని. యాక్చువల్లీ నేను ఈ దసరా హాలిడేస్ని వేరే విధంగా ప్లాన్ చేసుకున్నాను, బట్ మా ఆయన అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వడంతో ఇలా వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఫోటోషూట్ కూడా తీసేసుకొని లైట్గా ఆ విధంగా, ఎక్కువ ఫోటోషూట్స్ ఏం తీసుకోలేదు స్టార్టింగే కదా. నెక్స్ట్ మళ్ళీ బయలుదేరిపోయాము. ఇలా వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కార్లో అలా సరదాగా. సో టైం వచ్చేసి ఈవినింగ్ 5:36 అలా అవుతుంది. మేము మార్నింగ్ బయలుదేరాము, ఇక్కడికి వచ్చేసరికి 6 అయ్యిందండి. యాక్చువల్లీ ఫస్ట్ అయితే మేము ద్వారకా తిరుమలకి వెళ్తున్నాము. సో వెళ్ళేసరికి చీకటి అయితే పడుతుంది, ఇంకా మేము అలాగే వెళ్తూ ఉన్నాము. నేను వీడియోని క్లారిటీగా చూపించట్లేదు, ఇంకా చీకటి అయిపోయింది కాబట్టి. సో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ద్వారకా తిరుమలకి. సో ఎలా ఉంటుంది అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చీకటి అయినా సరే వీడియో తీసేసానండి. ఫస్ట్ వెళ్తుంటే మనకి ఇలా ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ విగ్రహం వచ్చేసి గరుత్మంతుని విగ్రహం అండి. ఫస్ట్ అయితే కమాన్ వస్తుంది, తర్వాత ఈ విగ్రహం వస్తుంది. అలా లోపలికి వెళ్తూ ఉండాలి. ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే మనకి ద్వారకా తిరుమల గుడి అయితే వస్తుంది. ఈ ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండి, చాలా బాగుంటుంది టెంపుల్. అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళాను, నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ కాస్త వెలుతురు ఉన్నంగా వెళ్ళింటే వీడియో మీకు ఇంకా బాగా కనిపించేది, బట్ మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. ఇంకా మేమైతే కార్స్ పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. నెక్స్ట్ లోపలికి వెళ్తూ ఉంటే అటు ఇటు షాపింగ్ అయితే ఉంటుంది ఫస్ట్. ఇంకా ఎటు చూసినా షాపింగ్ ఉంటుంది, పిల్లలకి బొమ్మలు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఎక్కువగా ఉంటాయి ఇక్కడ షాపింగ్. నెక్స్ట్ మేము డైరెక్ట్ కొబ్బరికాయల దగ్గరికి వెళ్ళేసి కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. కొబ్బరికాయలని తీసుకొని ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము. ఒక 1 కిలోమీటర్ దాకా నడవాల్సి ఉంటుంది లోపలికి. అలా ఇంకా కాస్త ముందలకి వెళ్ళిన తర్వాత మనకి కాళ్ళు కడుక్కోవడానికి అయితే ఉంటుంది. సో అక్కడ కాళ్ళు కడుక్కొని నెక్స్ట్ గుడి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మేమైతే ఇంకా గుడి లోపలికి వెళ్తున్నాము. టికెట్స్ అయితే తీసుకున్నారు, ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్తున్నాము. గుడి అయితే చాలా బాగుందండి, నేను ఫస్ట్ టైం చూశాను, చాలా అంటే చాలా బాగుంది. సో ఇదివరకే చాలామంది చూసి ఉంటారు, సో నేనైతే ఫస్ట్ టైం చూశాను, నాకైతే బాగా నచ్చింది. సో చూడండి ఇలా ఉంటుంది.
అండ్ ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి చాలా పిల్లర్స్ అయితే ఉంటాయండి. లైన్గా అటు ఇటు చాలా పిల్లర్స్ ఉంటాయి. ప్రతి పిల్లర్కి వచ్చేసి దేవుడి స్టాచ్యూస్ అయితే ఉంటాయి. అండ్ చాలా బాగున్నాయి స్టాచ్యూస్ కూడా. ప్రతి పిల్లర్కి ఒక్కో స్టాచ్యూ ఉందండి, చాలా బాగున్నాయి. ఇంకా అలా మేము లోపలికి వెళ్తున్నాము. ఈ దారి వెంబడి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా వెళ్తూ ఉన్నాము. అండ్ చూడ్డానికి అయితే రెండు కళ్ళు చాలా అంటే అంత బాగున్నాయి ఈ స్టాచ్యూస్ అయితే. ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి. డే టైం అయితే ఇంకా బాగుండేది కనిపించేది. ఇంక మేము నైట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా మీకు అంత క్లారిటీగా అనిపించట్లేదు. కానీ చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ కనిపించేది గర్భగుడి అండి. ఆ దారి గుండా లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపల వీడియోస్ తీయనివ్వరు కాబట్టి నేను ఇక్కడ వరకు వీడియోని చూపించగలుగుతున్నాను. నెక్స్ట్ మేము అక్కడికి వచ్చేసి బొట్లు పెట్టించుకున్నాము, నామాలు అందరం కలిసి నామాలు పెట్టించుకున్నాము. తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. నేను తిరుపతికి చాలాసార్లు అయితే వెళ్ళానండి. యాక్చువల్లీ ఇక్కడ చిన్న తిరుపతి అని కూడా ఉంటుందని నాకు తెలీదు. ఫస్ట్ టైం వెళ్తున్నాను అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్లీ తెలంగాణలో కూడా చిన్న తిరుపతి ఉందండి, అది మన్నెంకొండ అండి. మా ఊరు పక్కనే ఉంటుంది చిన్న తిరుపతి. అక్కడికి చాలాసార్లు వెళ్ళాను అండ్ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. తర్వాత మేము నామాలు పెట్టుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా లోపల వీడియోస్ తీయడానికి అయితే అవ్వదు. ఇదండి గుడి, ఇలా ఉంటుంది. అండ్ ఈ చిన్న తిరుపతిని ఎంతమంది చూసారో కమెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఈ చిన్న తిరుపతిని ద్వారక తిరుమల అని కూడా పిలుస్తారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ వీడియో నైట్ తీయడంతో మీకు అంత క్లారిటీగా అనిపించకపోవచ్చు, బట్ చాలా బాగుందండి. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకునేసరికి మాకు టైం వచ్చేసి 8 అలా అయ్యింది. అండ్ ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అన్నవరం బయలుదేరాము. నైట్ నైటే బయలుదేరిపోయాము. అన్నవరం వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ స్టే చేశాము. సో అన్నవరం వీడియోని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే అన్నవరం వీడియోని నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా ఆ వీడియోని కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ.